ఓకే హరే కృష్ణ. సో మనకి ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క ఇష్టదైవము అనేటువంటిది ఉంది. ఓకే, సో ఈ ఇష్టదైవము ఎవరు, ఏ వర్షానికి ఎవరు ఇష్టదైవము అని అనేటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ మనం రీక్యాప్ చేద్దాం. ఆ తర్వాత ఈరోజు చాప్టర్లోకి వెళ్దాం. ఇలావృత్త వర్షానికి ఇష్టదైవము సంకర్షణుడు. సంకర్షణుడు అంటే ఇలావృత్త వర్షంలో ఉండేటువంటి అధినాయకుడు ఎవరండి? ఇంతకుముందు చెప్పుకున్నట్టు శివుడు. ఓకే, సో శివుడు సంకర్షణుడికి చేసినటువంటి ప్రార్థనలు మనం 17వ అధ్యాయంలో చూసేశాం. ఆ తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి వర్షం భద్రాస్వ వర్షం. యాక్చువల్గా చూస్తే ఈ ఒక్కొక్క వర్షానికి పేరు ఎలా వచ్చింది అని అంటే, భరతుడికి ఉన్నటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క వర్షాన్ని ఒక్కొక్క పుత్రుడు పాలించడం అనేటువంటిది జరిగింది. 9 మంది పుత్రులు. ఇలావృత అనే అతను పాలించినటువంటి వర్షానికి ఇలావృత వర్షం అని పేరు వచ్చింది. భద్రాస్వ వర్ష అనేటువంటిది భద్రాసుడు అనేటువంటి వ్యక్తి పాలించడం వల్ల దానికి భద్రాస్వ వర్షం అనేటువంటి పేరు వచ్చింది. అక్కడ ఇష్టదైవం హయసిర. హయసిర అంటే హస్వం యొక్క ముఖాన్ని కలిగి ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతారం, అంటే హయగ్రీవుడు. అక్కడ ఉన్నటువంటి అధినాయకుడు భద్రాస్యుడు. ఓకే, తర్వాత పడమర ఉన్నటువంటి వర్షం వచ్చేసి కేతుమాల వర్షం. కేతుమాల వర్షాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కేతుమాల. కేతుమాల పరిపాలించడం వల్ల దానికి కేతుమాల వర్షము అనేటువంటి పేరు వచ్చింది. దానికి హిషికేశుడు ఇష్టదైవం, లక్ష్మీదేవి అక్కడ అధినాయకురాలు. ఇక ఉత్తర భాగంలో 3 వర్షాలు ఉన్నాయి, దక్షిణ భాగంలో 3 వర్షాలు ఉన్నాయి. ఉత్తర భాగంలో ఉన్నటువంటి వర్షం వచ్చేసి రమ్యక వర్షం మొదటిది. రమ్యక వర్షం యొక్క ఇష్టదైవం మత్స్య, మత్స్యావతారం. రమ్యక వర్షంలో ఉన్నటువంటి అధినాయకుడు మనువు. అంటే మనువు చేస్తున్నటువంటి ప్రార్థనలు, మనం రమ్యక వర్షంలో జరుగుతున్నటువంటి ప్రార్థనల గురించి చూసినప్పుడు మనం అక్కడ చూస్తాం. తర్వాత హిరణ్మయ వర్షం, అంటే ఉత్తరం వైపు 2వ వర్షం హిరణ్మయ వర్షం. హిరణ్మయ వర్షం కూడా హిరణ్మయ అనేటువంటి వ్యక్తి, అంటే మొత్తం 9 మంది పాలించారు దీన్ని. భరతుడు పాలించింది భరత వర్షం. సో హిరణ్మయ వర్షం అనేటువంటిది అధినాయకుడు వచ్చేసి ఆర్యమ. అక్కడ ఇష్టదైవం వచ్చేసి కూర్మావతారం. ఇక కురువంశం, కురువర్ష అనేటువంటిది కూడా ఒకటి ఉంది. కురువంశస్థులు పరిపాలించడం వల్ల ఆ ప్రాంతానికి కురువర్షం అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఇప్పుడు మనకి కురు ఉన్నాడు కదండి, సో ఆయన ద్వారా పరిపాలింపబడింది, అందుకని దానికి కురువర్ష అనే పేరు వచ్చింది. అక్కడ అధినాయకురాలు భూదేవి, ఎర్త్. సో అక్కడ భగవంతుడు ఇష్టదైవం ఎవరు అని అంటే వరాహం, వరాహ అవతారం. ఇక దక్షిణ భాగంలో ఉన్నటువంటి 3 వర్షాల గురించి చూద్దాం. భక్తి దక్షిణ భాగంలో ఉన్నటువంటి మొదటి వర్షం వచ్చేసి హరివర్ష. అక్కడ అధినాయకుడు ప్రహ్లాదుడు. హరివర్షలో అధినాయకుడు ప్రహ్లాదుడు, ఇష్టదైవం వచ్చేసి నరసింహ భగవానుడు. కింపురుష వర్ష, కింపురుష వర్ష అనేటువంటిది 2వ వర్షం దక్షిణ భాగంలో ఉన్నటువంటిది. అక్కడ హనుమంతుడు అధినాయకుడు, ఇష్టదైవం రాముడు. ఇక భరతవర్షం 3వ వర్షం, భరతవర్షం వచ్చేసి నారదుడు అధినాయకుడు. అంటే ఇక్కడ అందరూ గొప్ప గొప్ప భక్తుల గురించి చెప్తున్నారు, అధినాయకులు అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు. ఆ వర్షానికి వచ్చేసి ఇష్టదైవం, భరతవర్షానికి వచ్చేసి ఇష్టదైవం నరనారాయణ. ఓకే, ఇప్పుడు మనము ఇలావృత వర్షానికి సంబంధించినటువంటి అధినాయకుడు అయినటువంటి శివుడు చేసినటువంటి ప్రార్థనలను మనం ఇంతకుముందు అధ్యాయంలో చూసాము. ఇప్పుడు మనం ఎలా చూస్తాము అని అంటే, తూర్పు నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు మనం ఎలా చూస్తామంటే తూర్పు నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి లోకంలో జరుగుతున్నటువంటి ప్రార్థనల్ని మనము చూస్తాం. అంటే మొదటగా భద్రాస్వ వర్షంలో జరుగుతున్నటువంటి ప్రార్థనల్ని చూస్తాం. ఆ తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ విధంగా అయితే మనం గడియారంలో ముళ్ళు తిరుగుతుందో ఆ విధంగా ఒక్కొక్క వర్షం చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క వర్షంలో నుంచి ఆ వర్షంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి భగవంతుడికి వాళ్ళ ఇష్టదైవాలకు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనము ఈరోజు అధ్యాయం నుంచి చూడబోతున్నాం. ఓకే హరే కృష్ణ. 18వ అధ్యాయం జంబూద్వీప వాసుల భగవత్ ప్రార్థనలు.
సత్యమత శాంతి మాతాజీ చదువుతారా సమ్మరీ ఒకసారి? హరే కృష్ణ ప్రభుజీ, ఈ అధ్యాయమునందు సుఖదేవ గోస్వామి జంబూ ద్వీపమునందలి వివిధ వర్షములను వాని యందు అర్చింపబడే భగవద్ అవతారములను వర్ణించును. భద్రాశ్వ వర్షము యొక్క ప్రధాన పాలకుడు భద్రశ్రవుడు. అతడు అతని మృత్యులు సదా హయగ్రీవ అవతారమును అర్చించురు. ప్రతి కల్పాంతమున అజ్ఞానమనడి దానవుడు వేద జ్ఞానమును అపహరించినప్పుడు హయగ్రీవుడు అవతరించి దాన్ని పరిరక్షించి పిదప బ్రహ్మకు అందజేయును. హరివర్షం అను ప్రాంతమున మహాభాగవతోత్తముడగు ప్రహ్లాదుడు నృసింహదేవుని అర్చించును. నృసింహదేవుని అవతారము శ్రీమద్ భాగవతమునందలి సప్తమ స్కందమున వర్ణింపబడినది. భక్త ప్రహ్లాదుని అనుసరించుచు హర్షవర్ష హరివర్ష వాసులు సదా నృసింహదేవుని అర్చించుచు అతని ప్రేమయుత సేవ భాగ్యమును వరదానముగా బడైదురు. కేతుమాల వర్షమునందు భగవానుడు హృషికేశుడు మన్మధుని రూపమున అవతరించును. లక్ష్మీదేవి మరియు తద్వర్ష వాసులగు దేవతలు రేయింబవళ్ళు ఆ దేవదేవుని సేవలో నెలకొని ఇద్దరు షోడశక కళలతో ప్రకటమయ్యడి ఋషికేశుడు ఉత్సాహములకు బలమునకు ప్రభావమునకు మూల కారణుడై యుండును. ఎల్లప్పుడు భయాసూరుడై యుండుట బద్ధజీవునికి గల దోషము. కానీ భగవత్ కరుణచే అతడు అతి దోషము నుండి బయటపడగలడు. కనుక భగవంతుడు ఒక్కడే పతిశబ్ద వాచ్యుడు. రమ్యక వర్షమున మనువు మరియు తద్వర్ష వాసులందరూ ఈనాటికి మత్స్యదేవుని అర్చించుచున్నారు. శుద్ధ తత్వ స్వరూపుడగు మత్స్యదేవుడు సమస్త విశ్వమునకు పాలకుడు పోషకుడు. ఇంద్రాది సమస్త దేవతలకు అతడే నిర్దేశకుడు. హిరణ్మయ వర్షమున విష్ణు భగవానుడు కుర్మరూపమున దాల్చియుండి తదర్శ తద్వర్ష వాసులతో పాటు ఆర్యమునిచే అర్చింపబడును. అదే విధముగా ఉత్తర కురువర్షమున శ్రీహరి వరాహ రూపమును ధరించి ఉండి తద్వర్ష వాసులచే సేవలను అందుచుండును. ఈ అధ్యాయమున తెలుపబడిన సమాచారం అంతయు భగవద్భక్తుల సాంగత్యమున నిరుపున వారికి పూర్తిగా అనుభూతము కాగలదు. కనుకనే శాస్త్రములందు మనుజునికి భక్తజనుల సాంగత్యము ఉపదేశించబడినది. అయ్యది గంగా తటవాసము కన్నను శ్రేష్ఠతరమైనది. విశుద్ధ భక్తుల హృదయములలో సమస్త సద్భావనలు దేవతల సమస్త మహోన్నత గుణములు విరాజిల్లు చుండును. అభక్తులైన వారు భగవన్ మాయచే మోహితులగుదురు కనుక వారి హృదయమున ఎటువంటి శుభగణములు ఉండబోవు. అందువలన భక్తుల అడుగుజాడలను అనుసరించుచు భగవంతుడు ఒక్కడే ఆరాధ్య దైవం అనేది విషయమును ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. ఈ విధముగా ఈ సత్యమును ఎరిగిన వారు భగవద్ దర్శనంలో నెలకొనవలెను. భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకం యందు తెలుపబడినట్లు వేదైస్త సర్వైరమేవ వేద్యః. వేదాధ్యయనము యొక్క ముఖ్య ప్రయోజనము దేవదేవుడగు శ్రీకృష్ణుని అర్చించుటయే. వేదాధ్యయనము సాధించిన పిమ్మటయు తనుచుడు నిద్రాణముగా నున్న భగవత్ ప్రేమను జాగృత పరుచుకునేచో కొననిచో అతని శ్రమ అంతయు వృధాయేనని భావింపవలసి ఉండును. అతడు తన సమయమునంతటిని వృధాపరిచినట్లే కాగలదు. శ్రీకృష్ణ భగవాన్ని పట్ల అనురక్తి లోపించి అట్టివాడు ఈ భౌతిక జగత్తునందు గృహాసక్తుడై నిలిచియుండును. సంసార జీవనము నుండి బయటపడి పూర్తిగా భగవత్ చరణార విందములను ఆశ్రయింపవలనటయే ఈ అధ్యాయమునందరి ఉపదేశము. హరికృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు మనకి తూర్పును మొదలు పెట్టారు. ఇలావృత వర్షానికి తూర్పు వైపు ఉన్నటువంటి వర్షం నుంచి మొదలుపెట్టి కిందికి వస్తున్నారు ఇలా అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఫస్ట్ భద్రాశ్వ వర్షం గురించి చెప్తున్నారు. భద్రాశ్వ వర్షంలో జరిగినటువంటి ప్రార్థనలు అయిపోయిన తర్వాత దాని కింద ఉన్నటువంటి ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థనలు నృసింహ భగవానుడికి, ఆ తర్వాత లక్ష్మీదేవి మన్మధుడికి చేస్తున్నటువంటి అంటే హృషికేశునిగా అవతరించినటువంటి కేతుమాల వర్షం గురించి చెప్తున్నారు. ఆ తర్వాత ఉత్తరంలో ఉన్నటువంటి మూడు వర్షాలు కూడా వస్తాయి. సో ఆ తర్వాత మళ్ళీ దక్షిణంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి రెండు వర్షాల గురించి తర్వాత వస్తుంది. ఈ అధ్యాయంలో ఇంతవరకు రావడం అనేటువంటి జరుగుతుంది. సో మొదలు పెడదామండి. మొదటి శ్లోకం శ్రీ అంటే ఇంకొక విషయం చెప్పారు ఇక్కడ ప్రభుపాదుల వారు భాష ఇందులో వీటన్నిటిని ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అని అంటే భక్తుల సాంగత్యంలో వినేటువంటి ఇతర భక్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇది ఉపయోగపడేటువంటిది కాదు. ఎందుకంటే
ఇది లౌకికమైనటువంటి పనులు చేయటం కోసం, లౌకికంగా ఉండిపోవటం కోసం ఉద్దేశించబడినటువంటి గ్రంథం కాదు, ఉద్దేశించబడినటువంటి శాస్త్రం కాదు. ఇది ఓన్లీ ఏ విధంగా అయితే భక్తిలో ముందుకు వెళ్ళి పురోగమించి భగవద్భక్తిని భగవత్ప్రేమని పొందాలి అని అనుకుంటారో వాళ్ళ కోసమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చదివినటువంటి ప్రార్థనలు విన్నటువంటి లౌకికులకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి మనసులో ఎవరికైతే ఉంటుందో, ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే దీన్ని సరిగా అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. తథా చ భద్ర శ్రవా నామ. ధర్మసుతస్తత్కులపతయః. పురుషా భద్రాశ్వ వర్షే. సాక్షాద్ భగవతో వాసుదేవస్య. ప్రియాం తనుం ధర్మమయీ. హై శీర్షాభిదానాం పరమేణ. సమాధినా సన్నిధాప్యేధమభి. గృణస్థా ఉపదావంతి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ధర్మరాజు తన ఏడవు భద్రాశ్రవుడు భద్రాశ వర్షమును పరిపాలించును. ఇలామృత వర్షమున శివుడు సంకర్షుని అర్చించిన చందమున ఆంతరంగిక సేవకులను భద్రాశ్వ వర్ష వాసులను కూడి భద్రశ్రవుడు వాసుదేవుని అంశయగు హయశీషుని అర్చించును. భక్తులకు అత్యంత ప్రియుడగు హయశీషుడు సమస్త ధర్మ నిర్దేశకుడు. భద్రాశ్రవుడు మరియు అతని అనుయాయులు సమాధి మగ్నులై నిలిచి ఆ భగవంతునికి నమస్సులు అర్పించుచు చక్కని ఉచ్చారణతో ఈ క్రింది స్తుతులను కావింతురు. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సో ఆయన అడిగారు కదండి, పరీక్షణ్ మహారాజు అడిగారు కదా, జంబూద్వీప గురించి వివరణ చెయ్యి, జంబూద్వీపంలో ఎవరుంటారు అనేటువంటి గురించి చెప్పారు. అంటే మొత్తం 7 ఖండాలుగా ఉన్నా కానీ మొదటిగా మధ్యలో ఉన్నటువంటి జంబూద్వీపం గురించి వివరణ అనేటువంటిది మొదలుపెట్టారు. సో తర్వాత మిగిలినటువంటి ఖండాలు లేదా మిగిలినటువంటి ద్వీపాలు, అంటే ఇప్పుడు మనకి జంబూద్వీపం చుట్టూ ఉన్నటువంటి ఉప్పు సముద్రం దాటితే మళ్ళీ భూమి ఉంటుంది, భూభాగం ఉంటుంది, దాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు వేరు, ఈ అగ్నిద్రుడి యొక్క సోదరులు పరిపాలించారు. ఓకే, సో అయితే దాని గురించి ఇంకా మనకి వివరణ అనేటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు అక్కడ. సో ఇప్పుడు మనకి యమధర్మరాజు తనయుడైనటువంటి భద్రాశ్రవుడు భద్రాశ్ర వర్షమును పాలించలు అనేటువంటి విషయం చెప్తున్నారు ధర్మరాజు తనయుడు. ఇలావృత వర్షంలో శివుడు సంకర్షణ అర్చించినట్లుగా ఇక్కడ ఈయన కూడా భగవంతుడిని అర్చిస్తున్నారు. భగవంతుని యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి, అక్కడ ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ఇష్టదైవం అనేటువంటిది ఉంది, ప్రతిష్ఠింపబడ్డారు. సో అక్కడ ఉన్నటువంటి ఇష్టదైవం ఎవరు అంటే హయశీర్షుడు. హయశీర్షుడు అంటే హస్వము యొక్క శీర్షాన్ని కలిగినటువంటి వాడు, అంటే హయగ్రీవుడు. అయితే ఇప్పుడు మనం చూస్తే హయగ్రీవుడుగా ఎందుకు అవతరించారు అని అంటే, ఎప్పుడైతే భగవంతుడు ఏం చెప్పారు, అధర్మం పెచ్చుమీరి పోయి ధర్మం నశించిపోయినప్పుడు భగవంతుడు అవతరిస్తారు. ఏం వచ్చి ఏం చేస్తారు, ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. ఇది భగవంతుడి యొక్క ప్రతి అవతారంలోనూ జరిగేటువంటి పని. అయితే హయగ్రీవుడుగా వచ్చినప్పుడు అజ్ఞానము అనేటువంటి రాక్షసుడు, అంటే అజ్ఞానాన్ని ఒక రాక్షసుడుగా చూపించడం అనేటువంటిది జరిగింది. ఈ అజ్ఞానము అనేటువంటి రాక్షసుడు అని అంటే దాని అర్థము మనం అందరం కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోయి, అంటే వేద జ్ఞానం లేకుండా పోయింది. వేదాల యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్ ఏమిటి, వేదాల యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్ మనం భగవంతుణ్ణి తెలుసుకోవడం, భగవంతుడికి భక్తి చేయగలగడం. అలా కాకుండా స్వార్థ లాభాల కోసం వేదాలలో చెప్పబడినటువంటి ఇతర విభాగాలు కర్మకాండంలోనే చిక్కుబడిపోతే మనం వేదాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకున్నట్లు కాదు. ఇలాంటి ముఖ్య ఉద్దేశము ఏదైతే ఉందో అది తెలుసుకోలేనప్పుడు మనము అజ్ఞానంలో ఉన్నట్టు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడమే అజ్ఞానము అనబడేటువంటి రాక్షసుణ్ణి
హయగ్రీవ అవతారంలో భగవంతుడు చంపేశారు. అంటే ఈ అజ్ఞానము అనేటువంటి రాక్షసుని చంపారు అని అంటే ఏంటి అంటే జ్ఞానాన్ని తీసుకొచ్చారు. అజ్ఞానం ఎలా పోతుంది? అంధకారం ఎలా పోతుంది? అంధకారం ఎలా పోతుంది? ప్రకాశం అక్కడ ప్రకాశాన్ని మన జ్ఞానాన్ని మనం ఇప్పుడు అజ్ఞానం అంటే ఇప్పుడు అంధకారం అనేటువంటి తొలగించడం అంటే అంధకారాన్ని తీసుకెళ్లి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకో చోట పెట్టడం అనేటువంటిది జరగదు. ఓకే, అంధకారం ఎక్కడుందో అక్కడ మనం ఒక ప్రకాశాన్ని కనుక తీసుకురాగలిగితే అక్కడ అంధకారం పోతుంది. ఇక్కడ అజ్ఞానాన్ని పోగొట్టారు హయగ్రీవుడుగా వచ్చి భగవంతుడు. సో ఎలా పోగొట్టారు అజ్ఞానాన్ని? జ్ఞానాన్ని ఇచ్చి పోగొట్టారు. అజ్ఞానాన్ని తీసేయడం అంటే జ్ఞానాన్ని ఇవ్వడం. ఆ జ్ఞానాన్ని ఎలా ఇచ్చారు? వేదాల రూపంలో ఇచ్చారు. కాబట్టి హయగ్రీవుడి అవతారంలో భగవంతుడు తిరిగి వేద జ్ఞానాన్ని బ్రహ్మ ద్వారా మళ్ళీ భౌతిక సృష్టికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలా జరగడం వల్ల మళ్ళీ భౌతిక సృష్టిలో మళ్ళీ వేద జ్ఞానం అనేటువంటిది ఉండి భగవంతుడిని తెలుసుకోగలగడానికి ఒక అవకాశం అనేటువంటిది ఉంది. మళ్ళీ మన జీవితం యొక్క పర్పస్ ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడానికి ఉంది. అలాంటి హయగ్రీవ అవతారమే ఈ భద్రాశ్వ వర్షం యొక్క ఇష్ట దైవం. భద్రాశ్వ వర్షంలో ఉన్నటువంటి హయశీర్షుణ్ణి భద్రాశ్యుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు అనేటువంటి విషయం నెక్స్ట్ శ్లోకం నుంచి వస్తుంది. భద్రాశ్రవసువాచ ఓం నమో భగవతే. దయచేసి అందరూ అన్మ్యూట్ చేసి చదవండి ప్రార్థనలు, భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు కాబట్టి అందరం కలిసి చేద్దాం. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే. ధర్మాయాత్మ విశోధనాయ నమ ఇతి. ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమ ఇతి. రామారావు ప్రజ చదువుతారా? హరే కృష్ణ రామారావు ప్రజ. రామారావు ప్రభుజీ హరే కృష్ణ చదువుతారా? సత్య అన్నపూర్ణ మాత చదవండి. ఎస్ ప్రభుజీ. భద్రశత్రువుడు భద్రాశ్రవుడు అతని సన్నిహిత సహచరులు ఇట్లు స్తుతింతురు. భౌతిక జగత్తునందు బద్ధజీవుని హృదయమును ప్రక్షాళనము కావించే సమస్త ధర్మ నిధానమగు దేవదేవునికి మా వందనములు. మరల మరల అతనికి ఇవే మా నమస్సులు. భాష్యము చదవనా ప్రభుజీ? భాష్యముపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. ప్రకృతి నియమములు వచ్చే తామెట్లు అడుగడుగున నియంత్రించబడుచు శిక్షింపబడుచున్నారో మూర్ఖులకు లౌకికులు ఎరుగరు. నిరంతరముగా కొనసాగే జన్మ మృత్యు జరావ్యాధుల నెరుగక వారు బద్ధజీవమునందు తాము అత్యంత సుఖభాగులై ఉన్నట్లు తలతురు. కనుకనే అట్టి లౌకికులను భగవద్గీత 7.15 యందు శ్రీకృష్ణ భగవానుడు మూఢులని అభివర్ణించను. నా మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. తాము పవిత్రులను కాగోరినచో తపోనిష్ఠులచే వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని అర్పించవలనని ఆ మూఢులు ఎరుగరు. అట్టి పవిత్రీకరణయే మానవ జీవిత లక్ష్యము. దృఢిగా ఇంద్రియ భోగమున మునుగుటకు ఈ జన్మము ఉద్దేశింపబడలేదు. మానవ జన్మయందు జీవుడు తన అస్తిత్వమును పవిత్రమనర్చుకునుటకై కృష్ణ భక్తి భావనయందు తప్పక నెలకొనవలెను. తపో దివ్యం పుత్రక ఏన తత్వం శుద్ధ్యత్. ఈ ఉపదేశమును వృషభదేవుడు తన పుత్రులకు వసయుండెను. అస్తిత్వమును పవిత్రమనర్చుకునుటకై మానవ జన్మయందు ప్రతి ఒక్కడు నానావిధములకు తపస్సులను ఆచరించవలను. యస్మాత్ బ్రహ్మా సాఖ్యం త్వనంతం. మనం అందరము సుఖాభిలాషులమే కానీ అజ్ఞాతవశమున మూర్ఖత్వము వలన నిర్వధికమగు సుఖమనముగానేమో మనం ఎరుగక జాలుకున్నాము. నిర్వధికమగు సుఖమే బ్రహ్మ సౌఖ్యము అనగా ఆధ్యాత్మిక సుఖము అనబడును. ఈ భౌతిక జగత్తునందు మనమేదో నామమాత్ర సుఖమును బడయవచ్చును కానీ ఆ సుఖము తాత్కాలికమైనది.
మూర్ఖుల లౌకికులు ఈ విషయము నెరగజాలరు. కనుకనే భక్త ప్రహ్లాదుడు మాయా సుఖాయ భరముద్వహతో విమూఢాన్ అని తెలియజేశను. అనగా కేవలము తాత్కాలికమగు లౌకిక సుఖము కొరకై మూఢులు విస్తారమగు ఏర్పాటును కావించుకొనుచు జన్మ జన్మాంతరములు భంగపాటునకు గురియగుచున్నారు. సో భద్రాశ్రవుడు ఎవరికి చేస్తున్నారండి? హయశీర్షునికి చేస్తున్నారు. హయశీర్షునికి చేస్తున్నారు. సో ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమ ఇతి అంటే నమస్కారాలు తెలియజేస్తున్నారు, వందనాలు తెలియజేస్తున్నారు. మరలా మరలా మా యొక్క నమస్సులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే ఇక్కడ ప్రభుపాల వారు ఏం చెప్తున్నారు ఈ భాష్యంలో అంటే, నిరంతరంగా కొనసాగేటువంటి జన్మ మృత్యువు అనేటువంటి ఏదైతే ఉందో దీన్ని మనము జయించాలి. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని జయించలేడు. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్ష్యము దీన్ని జయించడం అని కూడా అనుకోడు, ఎందుకంటే వాని లక్ష్యాలు లౌకికమైనటువంటి విషయాల పట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే జన్మ మృత్యువుల్ని ఎదుర్కోవడం కోసం. అందుకనే మనకి ఋషభదేవుడు కూడా తన పుత్రులైనటువంటి 100 గురు పుత్రులకి ఆయన ఉపదేశాలు చేస్తున్నప్పుడు ఆయన ఇదే చెప్పారు, మీకు మానవ శరీరం ఇవ్వబడింది ఎందుకు అని అంటే మీ యొక్క అస్తిత్వాన్ని పవిత్రీకరణ చేసుకోవడం కోసం ఇవ్వబడింది, అంతేకాని ఇంద్రియభోగం చేయడానికి కాదు ఇవ్వబడింది. యాక్చువల్గా చూస్తే మానవ శరీరంలో చేయగలిగినంత ఇంద్రియభోగం ఇతర ఏ జంతు శరీరంలోనూ జీవుల శరీరాల్లోనూ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకమైనటువంటి ఇంద్రియం మాత్రమే ప్రభావశీలంగా ఉంటుంది. కానీ మానవుడికి మాత్రం ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు ప్రభావశీలంగా ఉంటాయి. ఏ ఇంద్రియంతో అయినా కానీ ఎంజాయ్ చేయొచ్చు మనం, అంటే ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి ఎంజాయ్మెంట్. ఆ విధంగా మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలు ప్రబలంగా ఉన్నాయనుకోండి, అన్ని రకాల ఎంజాయ్మెంట్లు చేయాలి అని అనుకుంటాం. ఇలానే మనకి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా మన ఇంద్రియ సుఖం కోసం, మన శరీర సుఖం కోసం కనుక ఉపయోగించుకోవడం అనేటువంటి జరిగింది అని అంటే మనం మానవ శరీరాన్ని సరిగా ఉపయోగించుకున్నట్లు కాదు. అందుకనే ఋషభదేవుడు తన బోధనలలో అస్తిత్వాన్ని పవిత్రీకరణ చేసుకోవడం కోసం నీకు ఇంత గొప్ప ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి ఎలా మనం ఈ అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోవడం సాధ్యమవుతుంది? అది ఎలా అంటే భగవంతుడికి భక్తి. భగవంతుడితో మనం ఎలా మాట్లాడాలి? భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏంటి? ఎలా మాట్లాడాలి అంటే ప్రార్థనలు. ప్రార్థనలు అంటే మనము భగవంతుడితో మాట్లాడటము అని అర్థం. దాని గురించి ప్రత్యేకించి ఏదో కొత్త కొత్త రకాలుగా పాటలు పాడతారు, లేకపోతే పాటల్లో కూడా మనం భగవంతుడికి చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఉండాలి. పాటల్లో కూడా భగవంతుడిని మనం గ్లోరిఫై చేయాలి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. మన ప్రార్థనలో మొదటి భాగం ఎలా ఉండాలి అని అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అనేటువంటి ముందు మనం కీర్తించాలి. కీర్తన లేనటువంటి ప్రార్థన వృధా. సో కాబట్టి కీర్తించే విధంగా ప్రార్థన అనేటువంటిది ఉండాలి. సో అందుకనే ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నటువంటి బద్ధజీవుల యొక్క హృదయాలను ప్రక్షాళనం చేసేటువంటి భగవానుడు నువ్వు అని చెప్తున్నారు. అంటే ఇదేంటి? గ్లోరిఫికేషన్, కీర్తన. ఇది కోరిక కాదు. ఇది మనం ఎలా చేస్తాం ప్రార్థనలు? భగవంతుడా నాకు ఈ ప్రాబ్లం ఉంది, భగవంతుడా నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు అది తీర్చు, నాకు ఇది తీర్చు, నా తలనీలాలు ఇచ్చేస్తా, లేకపోతే నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తా, లేకపోతే నా బిజినెస్లో 10% ఇస్తా, 5% ఇస్తా, ఇలాంటివి మాట్లాడతాం మనం. ఇది కాదు ప్రార్థన. దీనివల్ల భగవంతుని మెచ్చుకోరు జనాలు. వరుసలు బట్టి క్యూల్లో కట్టి హుండీలలో డబ్బులు వేసి, ఇది కాదు భగవంతుడికి కావాల్సింది. భగవంతుడికి కావాల్సింది గ్లోరిఫికేషన్. ఎందుకు గ్లోరిఫికేషన్? భగవంతుడు ఏమన్నా నన్ను పొగడండి, నన్ను పొగడండి, నన్ను పొగడడం వల్ల నాకు హాయిగా ఉంటుంది అని అనుకుంటున్నారా? అందుక భగవంతుడు, కృష్ణుడు కూడా భగవద్గీతలో నన్నే ఆరాధించండి, నా పాదాలను ఆశ్రయించండి, నా పాద పద్మాలను ఆశ్రయించండి, అప్పుడే నువ్వు పవిత్రుడు అవుతావు అని అంటున్నారు. అంటే ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి కీర్తిస్తామో అప్పుడు మన హృదయం పవిత్రమవుతుంది, మన అస్తిత్వం పవిత్రమవుతుంది. మన అస్తిత్వం పవిత్రం అవ్వకుండగా మనము భగవంతుణ్ణి పొందలేము, ఈ భౌతిక జగత్తుని దాటిపోలేము. కాబట్టి ప్రార్థనలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. భద్రాశ్రవ యొక్క ప్రార్థనలో మనకి మొదటిగా భగవంతుణ్ణి గ్లోరిఫై చేసేశారు. ఓకే, సో అందుకని మనకి ఈ లౌకికులకి అర్థం కాదు ఈ విషయము అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు ఎగురుతున్నారు, మీరెందుకు డ్యాన్స్ చేస్తున్నారు, మీరెందుకు భగవంతుని ముందు అలా
కుప్పిగంతులు వేస్తున్నారు, లేకపోతే భగవంతుడి ముందు ఎందుకు పాటలు పడుతున్నారు? భగవద్గీతలో ఏమన్నా కృష్ణుడు అర్జునుడికి ఇలా ఎగరండి అలా ఎగరండి అని చెప్పాడా? ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని చెప్పి విమర్శలు చేసేటువంటి లౌకికులు చాలా మంది ఉంటారు. ఓకే, అవును, భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా తలుచుకోవాలి అని చెప్పాడు భగవంతుడు. ఇంకొకటి, మనకి పురాణాలలో అయినా సరే, ఇతిహాసాలలో అయినా సరే, లేదు అంటే ఉపనిషత్తుల్లో అయినా సరే, మనకి ఆచార్యుల ద్వారా అందబడినటువంటి ఈ భాష్యాల ద్వారా అయినా సరే, మనం చూస్తే మన పాపాలు నశించాలి. మన పాపాలు నశించినప్పుడు మాత్రమే మనం హృదయ పవిత్రీకరణ అనేటువంటి జరుగుతుంది. అది నశించాలి అని అంటే ముందు భగవంతుని ముందు మనము రెండు కాళ్ళతోటి రెండు చేతులతోటి నాట్యం చేయాలి. అప్పుడు మాత్రమే, ఏ విధంగా అయితే పంట పొలాల మీద వాలినటువంటి పక్షులు ఒక్కసారి తప్పట్లు కొట్టగానే ఎలా ఎగిరిపోతాయి, అలా మన మీద ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఎప్పుడైతే మనము తాళం తప్పట్లు కొట్టుకుంటూ మనం ఎప్పుడైతే రెండు కాళ్ళతో ఎగురుతామో భగవంతుడి యొక్క అర్చా విగ్రహం ముందు, అప్పుడు మన పాపాలన్నీ కూడా పక్షులు ఎగిరినట్టు ఎగురుతాయి. ఇది ఈ పాపాలను నశించకుండా నేనేదో చదువుతున్నాను భగవద్గీతని, నేనేదో భగవద్గీత యొక్క తత్వాన్ని రాసేస్తున్నాను, భగవద్గీత గురించి ప్రభుపాద చెప్పిన దానికంటే నాకు ఎక్కువ తెలుసు, భగవద్గీతలో కృష్ణుడేమి ఇలా డ్యాన్స్ చేయండి అలా డ్యాన్స్ చేయండి అని చెప్పలేదు, కాబట్టి నేను అలా వేయాల్సిన అవసరం లేదు, నేను అలా కీర్తన చేయాల్సినటువంటి అవసరం లేదు, భగవంతుని గ్లోరిఫై చేయమని ఎక్కడ చెప్పలేదు అనేటువంటి మాటలన్నీ కూడా అవి తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఒడుగుతున్నటువంటి ప్రాబ్లం. ఇదంతా కూడా మాయ యొక్క ప్రభావం. ఎందుకంటే భగవంతుడే ఏర్పాటు చేశాడు ఈ మాయను, అందరికీ కూడా ఈ మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడరు. సో ఈ మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే కూడా భగవంతుడి యొక్క కృప అనేటువంటిది మనకి ఉండాలి, తమస్సు నుంచి మనం బయటికి రావాలి. అందుకనే అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోవడం కోసం ఋష్వదేవుడు ఏం చేయమని చెప్పాడో అదే మనం అందరం కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి మనకి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు చాలా సహాయకారకంగా ఉంటాయి. సో భక్త ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు, మాయా సుఖాయ భరముద్వహతో విమూఢాన్ అని తెలియజేశారు. అంటే కేవలం తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం మూఢులు వాళ్ళని, వాళ్ళ యొక్క సుఖాలను విస్తరించుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క సుఖాలు పొందడం కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు, కానీ జన్మ మృత్యువు అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారు. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సుఖాలన్నింటినీ మనం వదిలేసి తిరిగి మనం వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకొక జన్మలోకి వస్తాం. ఆ జన్మలో ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సుఖాలు ఏమీ ఉండవు, మళ్ళీ కొత్తగా సుఖాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ జన్మకి అనుగుణంగా, ఆ శరీరానికి అనుగుణంగా ఇప్పుడు పొందినటువంటి సుఖం అక్కడ అవసరం ఉండకపోవచ్చు, అక్కడ వేరొక రకమైనటువంటి సుఖం కావాల్సి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇంద్రియాలు వేరు, అప్పుడు శరీరం వేరు, దానికి అనువైనటువంటి శరీరాలని, దానికి అనువైనటువంటి సుఖభోగాల్ని అప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము ప్రతి జీవితంలోనూ, ప్రతి జన్మలోనూ ఒక్కొక్క శరీరానికి అనువైనటువంటి సుఖాలని ఏర్పాటు చేసుకోవడం కోసం అనేక రకాలుగా మనము కష్టిస్తూ జన్మామృత్యువును మాత్రం జయించలేకపోవడానికి కారణం మనం మాయా సుఖాల వెంట పడాము, నిజమైనటువంటి సుఖాన్ని మర్చిపోయాం. మనం నిజమైనటువంటి సుఖం ఓన్లీ ఆధ్యాత్మిక సుఖం మాత్రమే, అది శాశ్వతమైనటువంటి సుఖం, అది ఈ జన్మ వేరు, వచ్చే జన్మలో వేరు, ఆ తర్వాత జన్మలో వేరు అన్నట్లు ఉండదు. ప్రతి జన్మలోనూ శాశ్వతంగా, అసలు ఇంక జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతంగా మనకి ఉండిపోయేటువంటి ఆధ్యాత్మిక సుఖాన్ని పొందటం అనేటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అహో విచిత్ర భగవద్విచేష్టితం, జనోయం హి మిషన్ న పశ్యతి, యాయన్న సద్యర్హి వికర్మ సేవితుం, నిర్వృత్య పుత్రం వితరం హి జీవిషతి, ఆహా మూర్ఖుడగు లౌకికుడు ఆసన్నమై ఉన్నట్టు మృత్యువును సైతము లక్ష్య పెట్టకుండా ఎంతటి విచిత్రము! మృత్యువు అనివార్యమని తెలిసినప్పటికీ అతడు ఉదాసీనుడు, నిర్లక్ష్యము కలిగిన వాడును అయ్యున్నాడు. తండ్రి మరణించినచో అతని సంపదను అతడు అనుభవింపగోను, ఒకవేళ పుత్రుడు మరణించినచో అతని సంపదను కూడా అతడు అనుభవింపవాంఛించును. ఈ రీతిని ఏ పరిస్థితి ఎందైనను అతడు తనకు లభించిన ధనముతో ముందు జరగనున్న దాన్ని లక్ష్య పెట్టక భౌతిక భోగం అనుభవించడకు యత్నించును. సో భగవంతుడు లౌకికుల యొక్క హృదయంలో కూడా పవిత్రం చేసేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనము
లౌకిక జీవనం అనేటువంటిది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకొని భగవంతుడికి శరణు వేడతామో అప్పుడు మనకి అర్థమైపోతుంది. భగవంతుడు మనలో కూడా జ్ఞానాన్ని ఇస్తారు, కానీ ఇది లేకపోవటం వల్ల మనము మృత్యువు అనివార్యము. ఎవరైనా మృత్యువు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మృత్యువు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎప్పటికీ యవ్వనుడుగా ఉండాలి అని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కూడా మరణించారు. లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ యవ్వనానికి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళ డబ్బులు కూడా పోయాయి, వాళ్ళు కూడా పోయారు. వాళ్ళు ఉపయోగించినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసినే వాళ్ళకి విషంగా మారిపోయి చనిపోయారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడండి బ్యూటీ కాన్షియస్, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటారు. ఎందుకంటే నా ముక్కు బాగలేదు, నా మూతి బాగలేదు, దాన్ని అందంగా తయారు చేసుకోవాలి అంటే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవాలి. సో ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఎంత అందంగా తయారైనా కానీ అందం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా? ఏమీ ఉండదు. ప్రకృతిలో అంతా నశించిపోవాల్సిందే. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే భౌతిక సంపత్తుల యెడ మనము వెంటపడుతున్నాం. వెంటపడి మన సంపత్తునే కాకుండా పక్కన వాళ్ళ సంపత్తును కూడా మనం పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాం, మోసపూరితంగా కూడా. చాలామంది చూడండి కుటుంబ సభ్యులు కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఇతరుల యొక్క ఆస్తును కూడా అనుభవించాలి అని వాళ్ళకు అన్యాయం జరిగేలాగా వాళ్ళని చంపేయించే పరిస్థితులు కూడా వచ్చాయి. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆస్తులు అనుభవించాలని. అంటే చివరికి తండ్రి ఆస్తి నేనే అనుభవించాలి, కొడుకు ఆస్తి నేనే అనుభవించాలి, సోదరుడి ఆస్తి కూడా నేనే అనుభవించాలి అనేటువంటి ఆలోచనలో మనము లౌకికంగానే ఉండిపోతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఈయన. భగవంతుని ముందు ప్రార్థన చేస్తున్నాడు. మనము జరగబోయేటువంటి పరిణామాలను మనం లక్ష్య పెట్టకుండా మనం చేస్తున్నటువంటి ఈ భౌతిక సుఖాన్ని ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే చదవండి మాతాజీ. భాష్యము, భౌతిక సౌఖ్యం అనగా ఆహారము నిద్ర భయం మైదనములకు చక్కని సదుపాయాలను కలిగి ఉండుటాయని భావము. ఈ ప్రపంచంలో లౌకికుడు ఎదుట నిలిచి ఉన్న మృత్యువును నిర్లక్ష్యపరిచి కేవలం ఈ నాలుగింటి కొరకే జీవించును. తండ్రి మరణానంతరం పుత్రుడు తాతని ధనమును వారసత్వంగా పొంది ఇంద్రియ భోగార్థం దాన్ని వినియోగించును. అదే రీతిగా పుత్రుడు మరణించిన పుత్రుని ఆస్తిని అతడు అనుభవింప యత్నించును. అటువంటి పరిస్థితిలో కొన్నిమార్లు అతడు కోడల్ని అనుభవించుట కూడా జరుగుచును. పరమలౌకికులైన వారు ఆ రీతిని వర్తింతుడు. కనుకనే సుఖదేవ గోస్వామి భగవత్ సంకల్పమున వనగూడేడి ఈ భౌతిక సౌఖ్య లీలలు ఎంతటి ఆశ్చర్యకరములు అని పలికెను. అనగా లౌకికులు నానా రకములకు పాప కర్మలను చేయగోరియందురు, కానీ భగవంతు అనుమతి లేనిదే వారేదీను చేయజాలరు. ఆయనచో భగవంతుడు ఎందులకి పాప కర్మలను చేయుటకు అనుమతించుచున్నాడు? ఏ జీవుడు పాపవర్తనుడు కావాలని నిజమునకు భగవంతుడు కోరడు. పాప జీవితము నుండి జీవనము నుండి విడువడమని అతడు జీవునికి అంతఃకరణం నుండి ఉపదేశం నసగును. కానీ ఎవడైనా పాప కర్మ పాప వర్తనమునకే పట్టుబడినచో అతని బాధ్యతపై భగవంతుడు అనుమతి నసగుచుండును. మత్తస్మృతి జ్ఞానం అపోహనంచ భగవద్ అనుమతి లేనిది ఎవ్వడును దేనిని వనర్చజాలడు. కానీ ఆ దేవదేవుడు ఎంతటి దయామయుడనగా భద్ర జీవుడు ఏదేని చేయుటకు పట్టుబడినప్పుడు అతని బాధ్యతపై ఆ కార్యమును అనుమతించుచుండును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ఇతర లోకములలోని ఈ విశ్వం అందలి ఇతర ప్రాంతములలో అనగా ముఖ్యంగా స్వర్గలోకము పుత్రులు తమ తల్లిదండ్రుల కన్నను ఎక్కువ జీవ కాలము జీవించరు. కానీ భూలోకమున తరచుగా పుత్రుడు తండ్రి మరణించటకు ముందే మరణించడు. అప్పుడు లౌకికుడు తండ్రి పుత్రుని ఆస్తిని ఆనందంతో అనుభవించడు. మృత్యువు తమ కొరకు వేర్చినందరని సత్యమును ఆ తండ్రి గాని తనయుడు గాని కాంచకపోట ఇచ్చట ముఖ్య విశేషము. మృత్యువు దాపురించగానే వారి భౌతిక భోగ యోచనములన్నీ ఒక్క మారుగా తుడిచిపెట్టుకోగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి మృత్యువు గురించి ఆలోచించడు. సో తన ఇంద్రియ కోరికలను తీర్చుకోవడం కోసం ఎంతటి ఘోరమైనటువంటి కార్యక్రమానికైనా కానీ పాల్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇతరులు భార్యలను వంచము, లేకపోతే సోదరుడి భార్యని, లేకపోతే కోడల్ని కూడా ఇది చేయడం అనేటువంటిది జరుగుతుంది. పాప జీవనం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడు ఏమి ఇది కోరుకోడు, ఇలా జరగాలి అని చెప్పేసి. కానీ భగవంతుడి అనుమతి లేకుండా కూడా ఏది జరగదు. మరి ఎందుకు ఇలాంటి వాళ్ళకి భగవంతుడు అనుమతి ఇస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. సో మనం మామూలుగా ఆరోగ్యానికి ఇది మంచిది కాదు అని మనం చెప్పినా కానీ మన పిల్లలు వినకపోతే మనం ఏం చేస్తాం?
వాళ్ళు మారం చేశారనుకోండి ఏం చేస్తాం? సరే ఒక్కసారికి తిను అని చెప్పేసి వదిలేస్తాం, ఇంకొకసారి అడక్కు అని అంటాం. తల్లిదండ్రులుగా పిల్లల యొక్క కోరికల్ని తీర్చడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఎంత మంచిది కాదు అని తెలిసినా మనం చెప్పడానికి ట్రై చేస్తాం, మంచిది కాదమ్మా ఇది ఇలా చెయ్యకు అని చెప్తాం. కానీ వాడు మొండి చేశాడు అనుకోండి, నాకు కావాల్సిందే అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? సరే నీ కర్మ అని వదిలేస్తాం. ఆ విధంగా భగవంతుడు మనకి ఆ విధంగా అనుమతిస్తున్నారు. హత్యలు చేసేవాడిని ఎందుకు భగవంతుడు అనుమతిస్తున్నారు? ఎందుకు దోపిడీలు చేసేవాళ్ళని ఎందుకు భగవంతుడు అనుమతిస్తున్నారు? భగవంతుడు అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ జరగదు కదా. చీమ కుట్టాలన్నా కానీ భగవంతుడు అనుమతి ఉండాలి కదా. మరి ఎందుకు ఇంతమంది అరాచకాలు చేస్తుంటే, అన్యాయాలు చేస్తుంటే భగవంతుడు ఎందుకు అనుమతిస్తున్నారు అనేటువంటి మనందరిలో ఉన్నటువంటి డౌటే. కానీ మన స్వభావం అదైనప్పుడు, మనకు దానివల్లనే సుఖం ఉంటుంది అని మనం అనుకున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? నువ్వు అది చెయ్యి, ఆ పాపానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని కూడా అనుభవించు అంటారు. పాపాల ఖాతా రాస్తూ ఉంటారు. పరమాత్మ రూపంలో మన దగ్గర ఉన్నారు కాబట్టి మనకు అనుమతించి, ఇది నీ పాపం, దీనికి ప్రతిక్రియ ఇలా ఉంటుంది, ఈ ప్రతిక్రియ కోసం నువ్వు ఇంకొక జన్మ తీసుకోవాలి, ఒక్కొక్కసారి రెండు రెండు జన్మలు కూడా తీసుకోవాలి ఒక ప్రతిక్రియను అనుభవించడం కోసం. సో ఈ విధంగా మనం ఒక జన్మలో మనం చేసినటువంటి ఇంద్రియ భోగం కోసం, మన సుఖాల కోసం, మన సంతోషాల కోసం మనం చేస్తున్నటువంటి కర్మలు మనల్ని కొన్ని వందల జన్మల వరకు బంధించేస్తున్నాయి. ఒక జన్మకు ఇప్పుడు మనం అనుకుంటాం ఈ జన్మలో నేను చేసిన కర్మలు ఈ జన్మలో అనుభవించకపోతే వచ్చే జన్మలో అనుభవిస్తాను అని అనుకుంటాం. కాదు, ఒక్క జన్మతో సరిపోదు. ఒక జన్మలో మనం చేస్తున్నటువంటి కర్మలు ఎన్నైతే ఉన్నాయో అవి మళ్ళీ కొన్ని వందల జన్మలు ఎత్తి అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అన్ని కర్మలు ఒక్కసారి రావు. మనం అనేక కోరికలను కోరుకొని ఉన్నాం, అన్ని కోరికలు తీర్చుకోలేదు మనం. అనేక పాపాలు చేసి ఉన్నాం, అన్ని పాపాలకి సంబంధించినటువంటి ప్రతిఫలాలను ఇప్పటి వరకు అనుభవించలేదు మనం. వచ్చే జన్మలో ఒక రకమైనటువంటి పాపం, ఏ పాపం అయితే బీజరూపం నుంచి చెందుతుందో, అంటే నెక్స్ట్ స్టేజ్కి అంటే స్ప్రౌట్గా మొలకెత్తుతుందో, పాపం పండుతుందో, ఏ పాపం అయితే పండుతుందో ఆ పాపానికి సంబంధించినటువంటి శరీరం వస్తుంది మనకి. ఆ పాప ప్రతిక్రియను అనుభవించడానికి అవసరమైనటువంటి శరీరం వస్తుంది. అలా అని నేను భగవంతుడు నాకు మిగిలిన చేసినటువంటి పాపాలన్నీ మర్చిపోయాడు, నేను చేసినటువంటి ఒక పాపాన్ని గుర్తుపెట్టుకున్నాడు, ఆ పాపానికే ఇప్పుడు నాకు శిక్ష ఇచ్చేశాడు, ఇంకా నాది అయిపోయింది అని అనుకుంటాం. కాదు, ఏ పాపాన్ని మర్చిపోరు. ఒక పాపానికి ఇప్పుడు శిక్ష వచ్చింది, ఇంకొక పాపానికి దాని తర్వాత వస్తుంది. సో మనం అంటే మనం చాలామందిని చూస్తుంటాం, పాపాలు చేసినటువంటి వాడు కూడా సుఖంగా ఉన్నాడండి, మేము ఏ పాపమూ చేయలేదు కానీ మేము మాత్రం కష్టాలు అనుభవిస్తున్నాము, మాకెందుకండి ఇలాంటి జీవితం, భగవంతుడు మా మీద ఎందుకు కక్ష కట్టారు, మా మీద ఎందుకు ఇలా పక్షపాతం చూపిస్తున్నారు అని చెప్పేసి మనం కూడా అనుకుంటాం. ఎందుకంటే మనకి మంచి జరుగుతుంది, పాపాల మనకున్నటువంటి పాపాలు పోతున్నాయి, పాపాలు పోతున్నందుకు అంటే మనం అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఇబ్బంది, ఆ ప్రతిక్రియ ఏదైతే ఉందో అది మనం అనుభవించేస్తే ఏమవుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి పాపాల మూట తరుగుతూ ఉంటుంది. అని సుఖంగా ఉన్నాడు అంటే వాడికి పాపం పండే సమయం ఇప్పుడు కాదు, దానికి వేరే సమయంలో వాడి పాపం, వాడికి ఇప్పుడు పుణ్యం పండింది, మనకి ఇప్పుడు పాపం పండితే వాడికి ఇప్పుడు పుణ్యం పండింది. సో పాపం పండినప్పుడు అందరికీ వచ్చేస్తుంది. ఆ పాపానికి సంబంధించినటువంటి ప్రతిక్రియ అనేటువంటిది ఎవరైనా అనుభవించాలి, ఒక జన్మలో కాదు అనేక జన్మల్లో అయినా సరే మనం అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఇలాంటి పాప ప్రవృత్తి అనేటువంటిది మనలో ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇలా చేస్తున్నాము. కానీ మనకి ఏం జరుగుతుంది దాని యొక్క రియాక్షన్ అనేటువంటి దాని మీద ఒక అంచనా కూడా లేకుండా మనం చేస్తున్నాం. అందుకనే రాబోయే శ్లోకాల్లో మనకి గరుడ పురాణం నుంచి తీసుకొచ్చినటువంటి రాబోయే అధ్యాయాల్లో గరుడ పురాణం నుంచి తీసుకొచ్చినటువంటి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఎలా ఉంటుంది అని అంటే ఏ పాపం చేసిన వాడికి ఎలాంటి శిక్ష విధింపబడుతుంది, ఏ పాపం చేసిన వాడు ఏ విధంగా వేరే జన్మను పొందుతారు అలాంటివి సంబంధించినటువంటి టాపిక్ కూడా మనకి ఒకటి రెండు అధ్యాయాల్లో రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ స్కందంలోనే. వదంతి విశ్వం కవయ స్మనశ్వరం, సువిస్మితం కృత్యమజం నతోస్మితం. అదే కృష్ణ ప్రభుజీ చదవనా? చదవండి ప్రభుజీ.
हरे कृष्णा। अर्जुना आध्यात्मिक ज्ञान संपन्न वेद विदुलु इतर धार्मिकुलु తత్వవేత్తల వలె ఈ భౌతిక జగత్తు దుఃఖముగా నశ్వరమని ఎరిగి ఉన్నది ఇంద్రుడు. ఈ ప్రపంచం యొక్క వాస్తవమైన స్థితిని సమాధి యందు అనుభూతమనర్చుకునిన వారై అదే సత్యమును వారు ప్రచారము కావింతురు. అలనను కొన్ని మార్లు నీ మాయచే వారు మోహితులగుచుందురు. ఇదియే నీ అద్భుతమగు లీల. కనుకనే నీ మాయ మహాద్భుతమని నేను ఎరిగి ఉన్నాను. అట్టి నీకు నా నమస్సులు. అదే కృష్ణ ప్రభుజీ. భాష్యం. భగవన్ మాయ భగవద్ భౌతిక జగత్తునందలి బద్ధ జీవుని పైన కాక అనుభవాత్మముగా ఈ భౌతిక జగత్తు యొక్క నిజస్థితి నిలిగిన మహాపండితుల పైనను కొన్ని మార్లు పనిచేయుచుంటు. ఈ దేహమే నేను అనగా అహం మమేతి. ఈ దేహానికి సంబంధించినంతయు నాది అని తలంచినంతనే మనుజుడు మోహగ్రస్తుడైనానని భావం. మాయచే కలుగు చేయబడి ఈ మోహము ప్రత్యేకంగా బద్ధజీవుల పైననే పనిచేయును. కానీ కొన్ని మార్లు అది ముక్త పురుషుల పైనను పనిచేయుచుండును. ఈ భౌతిక జగత్తును గురించి తగినంత జ్ఞానమును కలిగి ఉండి దేహాత్మ భావనకు దూరముగా నుండి వాడే ముక్తాత్ముడు. కానీ దీర్ఘకాలము గుణ సంపర్కము వలన ముక్తాత్ములను కొన్ని మార్లు మాయచే మోహితులవుతుంది. దివ్య పదము నందు అప్రమత్తంగా లేకపోవడం వలన ఆ రీతి కలుగుచుండును. కలుగుకునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందువి 7.14 ఎందు మామేవయే ప్రపదంతే మాయామే తాం తత్తంతే తద్వి శరణు చొచ్చిన వారు ఈ మాయా ప్రభావమును సులభముగా దాటగలరు అని పలికారు. కనుక మాయా ప్రభావమునకు అతీతుడైనను ముక్త పురుషుడైనని ఎవరూ తలంచరాదు. విధి నియమ పాలనతో ప్రతి ఒక్కడు అప్రమత్తంగా భక్తి యోగమును నిర్వహింపబడిన ఆ విధముగా అతడు భగవంతుని పాద పద్మముల చెంత సుస్థిరముగా నిలవగలడు. ఏ కొద్దిపాటి పదధ్యానమైనను గొప్ప సంకటమును తయారు చేయగలడు. ఈ విషయమైన భరత మహారాజు ఉపమానమును మనం ఎదురికే గాంచి ఉన్నాము. అతడు నిస్సందేహముగా పరమ భాగవతుడే. అయినను తన అవధానమును జింక పిల్లల వైపునకు మళ్లించిన కారణమున మరి రెండు జన్మలను అనగా ఇంక జన్మను మరియు జలభర్తుని జన్మను పొందవలసి వచ్చను. ఆ పెదవ ముక్తుడే అతడు భగవద్ధామనుకు వెళ్ళను. భక్తుని క్షమించుటకు భగవంతుడు ఎల్లవేళలా సంసిద్ధుడై ఉండను. కానీ భక్తుడు భగవంతుని ఉదార స్వభావమును ఆసరాగా తీసుకుని పదే పదే తప్పులు చేసినతో తప్పక శిక్షకు గురి అగును. అతని మాయాబంధమును చిక్కుబడవేసి భగవంతుడు శిక్షను అనుభవింప చేయును. అనగా మాయాబంధము నుండి రక్షింపబడుటకు వేదాధ్యయనం వలన కలిగడి సిద్ధాంతపరమైన జ్ఞానము ఏమాత్రమూ సరిపోదు. దాని కొరకై మనుజుడు భక్తి యోగమున శ్రీకృష్ణ పాదాల విందముల చెంత సుస్థిరముగా నిలవలసి ఉండును. అప్పుడే అతని స్థితి సురక్షితంగా ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో భగవంతుణ్ణి ఉద్దేశించి ఈయన చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుడిని ఆజుడా అంటున్నారు. అంటే జన్మ లేనటువంటి వాడు భగవంతుడు. అయితే ప్రత్యేకించి ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి, మనం అందరం ఆధ్యాత్మికంగా ఉన్నాం, మనం అందరం యోగ సాధనలు చేస్తున్నాం, మెడిటేషన్లు చేస్తున్నాం, మనం అందరం కూడా అష్టాంగ యోగ, కొంతమంది ధ్యాన ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది జ్ఞాన ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తిలో ఉంటారు, కొంతమంది సమాజ సేవను చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏ భక్తి లేదు. వీళ్ళకున్న భక్తి ఎలా ఏంటంటే సమాజ సేవ, అంటే దేశానికి చేసేటువంటి సేవే మనకి భక్తి అని అనుకుంటారు, అదే మనకి గొప్ప అనుకుంటారు. ఓకే, అయితే మనము ముందు కొంతమంది జ్ఞానులు ఎలా ఉంటారు అని అంటే వేదాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం మొత్తం కూడా తెలుసు అని అనుకుంటారు. సో మనం ఎంత తత్వవేత్తలమైనా కానీ, తార్కికులమైనా కానీ, మనం చేస్తున్నటువంటి ఎంత ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము అనేటువంటి భావనలో ఉన్నా కానీ మన మీద కూడా మాయ ప్రభావం ఉంటుంది. గుణప్రభావం అనేటువంటిది సామాన్యమైనదిగా కాదు, భగవంతుడి యొక్క మాయ, అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయ ఎంత భయంకరమైనది అని అంటే దాన్ని జయించడం అనేటువంటిది ఎంత గొప్ప వ్యక్తికి కూడా సాధ్యం కాదు. అదే ఆమె పని. యాక్చువల్గా అయితే అందరి పని అందరినీ మాయలో ఉంచడమే మాయాదేవి యొక్క పని, ఈ యొక్క దుర్గాదేవి యొక్క పని.
దుర్గాదేవి ఏం చేస్తుంది? అందరినీ ఏ విధంగా మోహం చేద్దామా? శుద్ధభక్తుని కూడా వదిలిపెట్టదు. ఓకే, శుద్ధ భక్తుని కూడా వదిలిపెట్టదు. శుద్ధభక్తుడు కనుక చివరి పరీక్షలో కనుక నెగ్గేశాడు అనుకోండి, మాయ పెట్టినటువంటి చివరి పరీక్షలో కనుక నెగ్గేశాడు అనుకోండి, అప్పుడు మాయ తన ప్రభావం నుంచి ఆయన్ని తీసుకెళ్లి యోగమాయ ప్రభావంలో ఉంచుతుంది. యోగమాయ ప్రభావంలో ఉంచినప్పుడు భగవంతుడికి సన్నిహితంగా వెళ్తాం, భగవంతుడికి చాలా భక్తియుత సేవను చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే జడభరతుడు యొక్క స్టోరీ చూసారా, అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. జడభరతుడు చాలా గొప్ప భక్తుడు, కానీ భక్తుల సాంగత్యంలో లేకపోవటం వలన, తన తండ్రి చెప్పినటువంటి ఏదైతే హృదయ పవిత్రీకరణ, ఇంద్రియ పవిత్రీకరణ, అస్తిత్వ పవిత్రీకరణ అనేటువంటిది చేయటము అనేటువంటి దానికి ఎలాంటి సాధన చేయాలి అని చెప్పారో దాన్ని మర్చిపోవడం వల్ల, అంటే గురువు యొక్క మాటల్ని లెక్క పెట్టలేకపోవడం వల్ల, భావ స్టేజ్కి వెళ్ళినటువంటి జడభరతుడు కూడా మాయ యొక్క ప్రభావంలో పడ్డారు. అంటే ఎక్కడ ఛాన్స్ దొరికినా కానీ మాయ వదిలిపెట్టదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎవరైతే కృష్ణుడు యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని మాత్రం మాయ ఏం చేయలేదు, మాయ వాళ్ళ దగ్గరికి కూడా రాదు. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలన్నిటి యొక్క సుఖము భగవత్ సేవలోనే పొందుతారు వాళ్ళు. భగవంతుడు ప్రసాదం కాకుండా వేరే ఏది తినడానికి ఇష్టపడనటువంటి వ్యక్తికి చికెన్ బిర్యానీ పక్కన పెడితే ఏంటి, లేకపోతే మటన్ బిర్యానీ పక్కన పెడితే ఏంటి, ఇంకా ఏదైనా సరే పిండి వంటకం పక్కన పెడితే ఏంటి, అది ఆఫర్ చేయకపోతే దాని రుచి కూడా అడిగి నచ్చదు. అలాంటి వాడు భక్తుడు. ఎప్పుడైతే ఆ టేస్ట్ని మనం పొందుతామో, ఎప్పుడైతే భగవత్ ప్రసాదంలో ఉన్నటువంటి టేస్ట్ ఏదైతే ఉంటుందో, దానికి మించినటువంటి టేస్ట్ ఏది మనకు నచ్చలేదో, అప్పుడు మనల్ని ఏ రుచి, ఆ వాసన కూడా, ఆ గుమగుమలాడే వాసన కూడా మనల్ని అసహించుకునేలా చేస్తుంది. ఎందుకు అని అంటే ఇంత వాసన కూడా మనకి భగవంతుడికి ఆఫర్ చేయనటువంటిది కాబట్టి మనకి ఇది అవసరం లేదు అనేటువంటి భావనలో ఉంటాడు. అంటే ముందు భగవత్ సేవ ఇంపార్టెంట్ అని ఎవరైతే తెలుసుకుంటారో, భగవత్ సేవ చేసిన తర్వాతనే మన దేహ సేవ అని ఎవరైతే అనుకుంటారో, అప్పుడు వాళ్ళు మాయాబంధం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఈ మాయాబంధంలోనే ఇరుకుని పోతారు. అందుకని ఎల్ల వేళలా కూడా మనము మాయ విషయంలో చాలా జాగరూపకతలై ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇంత గొప్ప భక్తులు కూడా మాయ ప్రభావంతో ఒక్కొక్కసారి పతనం చెందుతుంటే, భగవంతుడు మాత్రం ఇలాంటి భక్తులు పతనం చెందుతున్నటువంటి భక్తుల్ని క్షమించటానికి సిద్ధంగా ఉంటారు. అందుకని మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో వస్తుంది, నా భక్తుడు పొరపాటున, గుర్తుంచుకోండి, యాక్సిడెంటల్గా ఒకవేళ పతనం చెందినా వాడు భక్తుడే, ఆయన ఏమీ అభక్తుడిగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం మాయలోకంలో ఉన్నాం, మనం మాయ యొక్క సంపర్కంలో ఉన్నాం, తప్పులు చేయటము అనేటువంటిది సహజం, కానీ కాన్షియస్గా ఉండాలి మనం. ఇప్పుడు భగవంతుని మాట అన్నారు కదా, మనం ఒకవేళ భక్తులుగా ఉండి రోజు పొద్దున్నే 16 మాలలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేసి ప్రసాదాలు తినుకుంటూ మనం ఏదైనా తప్పు చేయొచ్చు అని కాదు దాని మీనింగ్. ఎందుకంటే భగవంతుడు క్షమించేస్తారని కాదు దాని మీనింగ్. భగవంతుడు అక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఏమని పెట్టారు? ప్రమాదవశాత్తు ఏదైనా కనుక భక్తుడు పతనం చెందితే, అంటే తప్పు చేస్తే, మనం చాలామంది భక్తులు కూడా తప్పు చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ ప్రమాదవశాత్తు అంటే తప్పు చేయటమే వృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు. ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి, భగవత్ సేవను చేస్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా తప్పు చేస్తే ఎలాంటి తప్పు చూద్దాం. ఉదాహరణకి భగవంతుడు ఒక రకంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు. అంటే వేదాలకి అనుగుణంగా మనం మన యొక్క జీవితాన్ని, లేదా భగవద్గీతలో చెప్పబడిన విధంగా, వేదాల్లో చెప్పబడిన విధంగా మనం భగవద్గీతలో మనము జీవితాన్ని గడపడం అనేటువంటిది మనకి ఉన్నటువంటి ఒక నియమం. అయితే నేను ట్రాఫిక్లో వెళ్తున్నాను, ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళడం అనేటువంటిది, ట్రాఫిక్లో మన ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళడం అనేటువంటిది నియమం, అదే అమెరికాలో అయితే రైట్ సైడ్ వెళ్ళడం అనేటువంటిది నియమం. మరి అలా అని నా నియమం మాత్రం, నాకు భగవంతుడు ఏమి ఈ నియమాలు ఎక్కడా చెప్పలేదు, సిగ్నల్ పడినప్పుడే నేను, సిగ్నల్ ఉన్నప్పుడే పోవాలి, సిగ్నల్ లేనప్పుడు పోకూడదు అని చెప్పేసి నేను, కొన్ని కొన్నిసార్లు ఈ లౌకికమైనటువంటి వ్యక్తులు నియమించినటువంటి నియమ నిబంధనలను పాటించడం కూడా ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక సాధనకి వ్యతిరేకం కావచ్చు. ఓకే, అంటే మనం ఈ లౌకిక జీవితంలో ఉంటున్నాము, ఈ భౌతిక సృష్టిలో మనం కూడా ఉన్నాము,
ఈ ప్రభుత్వం నియమించినటువంటి విధి విధానాలు నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి మన మీద కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, అది మన మీద కూడా ఉంది నియమం. కానీ నేను భగవంతుడికి తప్ప నేను ఎవరికి ఏమీ ఇవ్వను, ఎందుకంటే నాకున్నది మొత్తం భగవత్సేవే. నేను ప్రభుత్వానికి కనుక ఒకవేళ ట్యాక్స్ కడితే అది భగవత్సేవకి వెళ్ళట్లేదు, అది ఎక్కడికి వెళ్తుంది? ఏ రాజకీయ నాయకుల జేబులోకి వెళ్తుంది. మహా అయితే అందులో ఏదో కొంచెం ఎవరో మానవ సేవకి వెళ్తుంది, కానీ భగవంతుడికి వెళ్ళట్లేదు కదా. కానీ నాకు భగవత్సేవ అనేటువంటిది ఇంపార్టెంట్, ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఇంపార్టెంట్. మరి ఒకవేళ నేను ఇలా చేస్తే వేద నియమాల ప్రకారంగా నేను ఉన్నట్లు అవ్వట్లేదు. ఇది తప్పించుకోలేనటువంటి చేసేటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘన, ఆధ్యాత్మిక నియమ నిబంధనలను ఉల్లంఘన. ఎందుకంటే మనం ఈ ప్రకృతి సాంగత్యంలో ఉన్నప్పుడు కొన్ని మనకు ఇష్టం లేకపోయినా ఆధ్యాత్మిక సాధనకి అడ్డమైనా మనం చెయ్యాలి. అది మనల్ని మన ప్రభుత్వం మనకి విధిస్తున్నటువంటి నియమం, అది మనం చెయ్యాలి. ఇలాంటి తప్పుల నుంచి భగవంతుడు మనల్ని క్షమిస్తారు. అంతేకాని నేను ఎవరినైనా సరే కొట్టేసి వాడి దగ్గర నుంచి డబ్బులు తెచ్చేసుకుంటాను, తీసుకొచ్చేసి నేను మాత్రం భక్తుని కాబట్టి నాకేం కాదు, భగవంతుడు నన్ను క్షమించేస్తాడు అని అంటే మాత్రం కుదరదు. మనం కనుక కావాలని తప్పులు చేస్తే మాత్రం మనల్ని శిక్షించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. ఓకే, కానీ మనం పొరపాటున అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు తప్పించుకోలేని విధంగా భౌతిక ప్రకృతి నియమాల ప్రకారంగా కాకుండగా ఒకవేళ ఈ ప్రభుత్వ నియమాల ప్రకారంగా వ్యవహరించడం అనేటువంటిది జరిగినప్పుడు కూడా జరిగేటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని భగవంతుడు క్షమించేస్తారు. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుడు క్షమించేస్తారు అని చెప్పేసి ప్రతి తప్పుని క్షమించేది ఓకే, కానీ భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది మాత్రమే మనకి వీటన్నిటి నుంచి మనం బయటపడేటువంటి ఒకే ఒక మార్గం. సో భక్తి యోగంలో ఉంటే మాత్రం మనం సురక్షితంగా ఉండగలుగుతాం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ కాపుదాం. రేపు ఇంకొక శ్లోకంతో మనకి హయగ్రీవుడికి చేసేటువంటి ప్రార్థన కంప్లీట్ అయిపోతుంది, భద్రాసుడు. సో ఆ తర్వాత ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి కీర్తన ఏదైతే ఉంటుందో 6వ శ్లోకం నుంచి అది వస్తుంది. రేపు చూద్దాం మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ.